హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానీతో అల్లరి. సో ఈ వ్లాగ్ వెరీ స్పెషల్ బికాస్ మేము ఎవ్రీ ఇయర్ వెళ్ళే కుమ్రవెల్లికి వెళ్తున్నాం అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ అంటున్నది ఏంటి అని అనుకుంటున్నారా? అవునండి, ఎవ్రీ ఇయర్ వెళ్తాము. బట్ ఒక పర్టికులర్ పీరియడ్ అని కాదు, వెళ్తే జనవరి ఫిబ్రవరి ఆ టైంలో, లేదంటే సమ్వేర్ ఇన్ ద జూన్ జూలై, లేదంటే ఇంకా ఇయర్ ఎండ్ అట్లా వెళ్తాం అన్నమాట. అండ్ ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటంటే మా వదిన, అన్నయ్య పిల్లలు కూడా మాతో పాటు వస్తున్నారు. సో ఇదేంటంటే ఎవ్రీ ఇయర్ మా మామయ్య వాళ్ళు అక్కడ బోనాలు చేస్తారనమాట, అంటే మా మమ్మీ వాళ్ళ అన్నయ్య. సో వాళ్ళు అక్కడ బోనాలు చేస్తారు అండ్ అందరినీ ఇట్లా మనకు మెమరీస్ ఉంటాయి కదా చిన్న ఉన్నప్పుడు, ఇట్లా డీసీఎం మాట్లాడి అందరినీ తీసుకొని ఇట్లా గ్యాదర్ చేసి వెళ్ళడం, అంటే మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ, సో అందరినీ అలా తీసుకొని వెళ్తారనమాట. సో వాళ్ళు ఆల్రెడీ వన్ డే ముందే అక్కడికి రీచ్ అయిపోయారు, బట్ మేము కొద్దిగా వర్కింగ్ కాబట్టి కొంచెం లేట్ వెళ్తున్నాము పిల్లలతో. సో ఆల్రెడీ రీచ్ అయిపోయాము. జై బోలో కొమరవెల్లి మల్లన్న స్వామికి జై. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అంటారు, అంటే మనకి ఏదైనా కోరిక ఉంటే కోరుకొని అక్కడ ఇట్లా మొక్కులు వేస్తారనమాట, అంటే కొబ్బరికాయ కట్టడము లేదా ఏదన్నా తాడు కట్టడము, పిల్లలు కావాలన్న వాళ్ళు ఉయ్యాల కట్టడం, అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. సో మీకు కూడా ఏదైనా కోరిక ఉంటే మ్యాండేటరీగా ఇక్కడికి వచ్చి మంచిగా స్వామిని మొక్కుకొని ఇక్కడ చెట్టుకు కట్టండి. అండ్ ఇక్కడ ఎల్లమ్మ లగ్గాలు జలు అట్లాంటివి చాలా అంటే చాలా జరుగుతుంటాయి అన్నమాట. ఎప్పుడు టెంపుల్ అయితే బిజీగా ఉంటుంది, అది సీజన్ కానీ నాన్ సీజన్ కానీ డజంట్ మ్యాటర్, బట్ ఎప్పుడు పూజలతోని జనాలతోని కలకలాడుతూ ఉంటుంది అన్నమాట. సో దర్శనం లైన్లో అయితే నించున్నాము, చాలా రష్ ఉండింది, బట్ ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మేమైతే కొండపోషమ్మకి వెళ్తున్నాము. సో కొండపోషమ్మ దగ్గర ఈ పర్టికులర్ బ్యాంక్వెట్ హాల్ని మా మామ బుక్ చేసింది అనమాట. సో ఇక్కడికైతే ఇప్పుడు రీచ్ అయిపోయాము. ఇంకా తెలుసు కదా, వస్తే పిన్ని వాళ్ళు అందరూ ఎట్లా అది ఆ రిసీవింగే వేరే ఉంటుంది కదా. అండ్ మేము వచ్చే టైంకి ఆల్రెడీ మా మామ బోనాలన్నీ కూడా చేసి పెట్టేశారనమాట. ఒక్కటి కాదు, రెండు కాదు, ఆల్మోస్ట్ 6 బోనాలు అనమాట. ఈసారి మా వదిన కూడా ఎత్తుకుంటుంది. సో ఆల్మోస్ట్ 6 బోనాలు అయితే రెడీ చేసి పెట్టేశారు. అన్నీ ఫాస్ట్ అయిపోతాయి అనమాట, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు చాలామంది వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేయాలి. సో బోనాలు చేసేసి వచ్చి యాటకు వస్తున్నాం అనమాట రెండు, అది తర్వాత మనం వంట చేసి ఇంకా అందరికీ రెడీగా పెట్టాలి కాబట్టి. సో అలా ఉంటుంది అనమాట. అండ్ ఇది ఒక ఫ్యామిలీ ఈవెంట్, ఎవ్రీ ఇయర్ మ్యాండేటరీగా మా మామ చేస్తాడు, అదేదో ముక్కను అట్లా అని కాదు, బట్ ఎవ్రీ ఇయర్ చేస్తారు కాబట్టి అట్లా అది కంటిన్యూ అయిపోతుంది. అండ్ మా అందరికీ కూడా ఇంకా చిన్న ఉన్నప్పటి నుంచే అలవాటు. సో యా, ఇప్పుడైతే బోనాలన్నీ ప్రిపేర్ అయిపోయాయి, రెడీ అవుతున్నాయి. ఇంకా నెక్స్ట్ ఇంకా బోనం ఎత్తుకొని అమ్మవారికి బోనం సమర్పించడమే ఉందన్నమాట. సో ఫస్ట్ అందరూ వీళ్ళు 3 డేస్ ముందే వచ్చేసారు కొమరవెల్లికి వెళ్ళి, తర్వాత అక్కడ 1 డే ఉండి మళ్ళీ తర్వాత కొండపోషం వచ్చి ఇక్కడ ఉన్నారు. బట్ మేము ఇక్కడికి అక్కడ దర్శనం చేసుకొని డైరెక్ట్ ఇక్కడికి వచ్చామన్నమాట. చిన్న ఉన్నప్పుడైతే ఇంకా సేమ్ వీళ్ళతో పాటు వచ్చి 3 డేస్ అట్లా స్పెండ్ చేసేవాళ్ళము, అదొక మెమరీ అసలు, చాలా అంటే చాలా బాగుండేది. అండ్ యా బోనాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా లైక్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలా టైం స్పెండ్ చేస్తారా, లేదా ఈ ప్లేస్ కాకుండా ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్తారా కూడా కమెంట్ చేయండి. అండ్ మా ఫ్యామిలీ మీకు ఎలా అనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. లక్ష్మమ్మ పోచమ్మల బోనము చేయంగా, బోనాన్ని పూజిస్తూ బొట్లు పెట్టంగా. లక్ష్మమ్మ పోచమ్మల బోనము చేయంగా, బోనాన్ని పూజిస్తూ బొట్లు పెట్టంగా. బోనం మీద ఆడింది నాగు, పసుపు బొట్ల మీద ఆడింది నాగు. బోనం మీద ఆడింది నాగు, పసుపు బొట్ల మీద ఆడింది నాగు. లక్ష్మమ్మ పోచమ్మల బోనము చేయంగా, బోనాన్ని పూజిస్తూ బొట్లు పెట్టంగా. పట్టు చీరలు తెచ్చి పసుపు కుంకుమలిచ్చి వయ్యారంగా తల్లికి ఓడి బియ్యం పోసి, పట్టు
చీరలు తెచ్చి పసుపు కుంకుమలిచ్చి వయ్యారంగా తల్లికి ఓడి బియ్యం పోసి ఓడిలో తేలింది నాగు ఓడి బియ్యం మీద ఆడింది నాగు ఓడిలో తేలింది నాగు ఓడి బియ్యం మీద ఆడింది నాగు గడ మూసాక బెట్ట తాటి తాలకపోతే తాటి చెట్లలోన ఈత పోదల్లలోన గడ మూసాక బెట్ట తాటి తాలకపోతే తాటి చెట్లలోన ఈత పోదల్లోన తాటి మీద ఆడింది నాగు ఈత వనములో ఆడింది నాగు తాటి మీద ఆడింది నాగు ఈత వనములో ఆడింది నాగు చీర సారే నైవేద్యమును పెట్టి పోషించామని తల్లిని మనసారా వేడా బొట్టు చీర సారే నైవేద్యము పెట్టి పోషించామని తల్లిని మనసారా వేడా బొట్టు మీద ఆడింది నాగు కనురెప్పు మీద ఆడింది నాగు బొట్టు మీద ఆడింది నాగు కనురెప్పు మీద ఆడింది నాగు మా దేవత ముక్కుకు మొగ్గర పెట్టంగా మక్కువతో దేవతలకు ముడుపులు కట్టంగా గ్రామా దేవత ముక్కుకు మొగ్గర పెట్టంగా మక్కువతో దేవతలకు ముడుపులు కట్టంగా ముక్కు మీద ఆడింది నాగు ముక్కు మొగ్గర మీద ఆడింది నాగు ముక్కు మీద ఆడింది నాగు ముక్కు మొగ్గర మీద ఆడింది నాగు కుండను తెచ్చి పసుపు బొట్టను పెట్టి కల్లు సాకను పెట్టి కుంకుమ బొట్లు పెట్టి పచ్చి కుండను తెచ్చి పసుపు బొట్లను పెట్టి కల్లు సాకను పెట్టి కుంకుమ బొట్లు పెట్టి బోనం మీద ఆడింది నాగు బోనం బొట్ల మీద ఆడింది నాగు బోనం మీద ఆడింది నాగు బోనం బొట్ల మీద ఆడింది నాగు లక్ష్మమ్మ పోచమ్మల బోనము జయంగా బోనాన్ని బూదిస్తూ బొట్లు పెట్టంగా లక్ష్మమ్మ పోచమ్మల బోనము జయంగా బోనాన్ని బూదిస్తూ బొట్లు పెట్టంగా బోనం మీద ఆడింది నాగు బోనం బొట్ల మీద ఆడింది నాగు బోనం మీద ఆడింది నాగు బోనం బొట్ల మీద ఆడింది నాగు బోనం మీద ఆడింది నాగు బోనం బొట్ల మీద ఆడింది నాగు బోనం మీద ఆడింది నాగు బోనం బొట్ల మీద ఆడింది నాగు జోరు సప్పుల్ ఎంట యాట పిల్లల్ నాటుకోడి పుంజుల్ నీ తానకు పైలెల్లినమే మైసమ్మ తల్లి పిల్ల జల్ల కదిలినమే ఎల్లమ్మ పచ్చి కుండల్ పెట్టి పసుపు సున్నాల్ కట్టి కొత్త పట్టల్ ఎత్తినామే బోనాల్ పాయసారు తెచ్చినమే పోషమ్మ నిన్ను పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మ నెత్తి చుట్ట పట్ట చూసి ఉరిసెనంట చుట్టూరా శివాలుగా సంబురాలు కంట ఉప్పు మధ్యనంట గోలు కొండ కోట గజ్జగట్టి దరువులేసి ఆడే బల్కం కొండ పర్వతానికి జై కమ
దుర్గమ్మా గౌరవ్ జై లక్ష్మీనరసింహ స్వామికి జై రామరాజేసుకున్న ఆడపిల్లలకి జై మా అల్లుడికి జై వీడియో తీసిన వాళ్ళకి అందరికన్నా చెప్తా కదా అల్లుడికి అల్లుడు అక్కడ వచ్చి సో అదండి, అలా సక్సెస్ఫుల్గా బోనాలు అయితే అమ్మవారికి సమర్పించడానికి వచ్చామన్నమాట. సో ఇది కొండపోచమ్మ దగ్గర మనకి ఇక్కడ సైడ్కి ఇట్లా ఒక అమ్మవారితో ఇట్లా రూమ్ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా మనం బోనాలు ఎక్కిస్తామన్నమాట, మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళము. సో ఒకరి తర్వాత ఒకరు అలా అన్ని చెప్పాను కదా, 6 బోనాలు అన్నమాట. సో ఒకరి తర్వాత ఒకరు మళ్ళీ వడిబియ్యం కూడా ఉన్నాయన్నమాట. సో వడిబియ్యము సాక చెంబులు బోనాలతో ఎంత కలకలలాడుతుందో చూడండి. సో ఇది మా ఫ్యామిలీ అండ్ మేము ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము. చాలా ఒక కన్నుల పండుగ లాగా ఉంటుంది అన్నమాట కుమ్రవెల్లిలో, ఎవ్రీ ఇయర్ ఇట్లా చేసుకుంటాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మా ఫ్యామిలీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అదండి, సో మీరు ఎప్పుడైనా కుమ్రవెల్లి వచ్చారా? ఒకవేళ వస్తే మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ చేయండి. Thank you for watching and do support us.